ఐదే అయిందమ్మా, ఐదు కొరడు ఇచ్చిన కొడు రోజుకి చేతుల్లో పని ఇక గత 24 రోజుల కాలంగా కాండ్రకూటను వణికించిన ఒక వింత శక్తి తాజాగా 2 రోజుల నుంచి ఈ ప్రాంతంలో కనుమరుగైంది. అయితే ఇంకేముంది, ప్రశాంతం అనుకునే లోపే ఈ బోపాన్పల్లి, ఏదైతే ఈ కాండ్రకూటకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోపాన్పల్లి కెర్లపూడి మండలంలో, ఏదైతే 22 రోజుల కిందట తొలుత ఈ గ్రామంలో ఒక వింత ముందుగా గ్రామంలో ఒక ముగ్గు వేసి నిమ్మకాయలు పెట్టి ఏ విధంగా హల్చల్ చేసిందో అదే విధమైన పరిస్థితి మళ్ళా బోపాన్పల్లిలో ప్రారంభమైంది. అయితే ఏం జరుగుతుంది నిజానికి, ఒక వింత, ఒక శక్తి, ఒక దయమ, లేదా అసలు ఏంటి నిజంగా, లేక ఒక వ్యక్తి ఇలాంటి ఏమన్నా చేస్తున్నాడా అన్న అనేక అనుమానాలు తావెత్తుతున్నాయి. అయితే గత 2 రోజులుగా రాత్రి సమయంలో ఎటువంటి అలజడి కాండ్రకోటలో లేనప్పటికీ ఈ భూపాన్పల్లిలో వేకువజామున ఒక వ్యక్తి ఏదైతే ఇలా అదే విధంగా కాండ్రకోటలో ఏ విధంగా కనిపించాడో అదే విధంగా తల ఎరగబోసుకుని వెళ్ళడం ఆటో డ్రైవర్ చూశాడట. మరి ఏం జరుగుతుంది ఈ రాత్రికి, ఒకవేళ అలజడి సృష్టిస్తాడా లేక ప్రశాంతం అవుతుందా, అసలు ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. గత కొన్ని రోజులుగా పెద్దాపురం కాండ్రకోట ప్రధానంగా తష్ట వేసిన 22 రోజులకి భాగంగా ఉన్న సమస్య తాజాగా కిర్లంపూడి మండలం భూపాలపట్నంకు చేరిందా. ఏదైతే కాండ్రకోట దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం భూపాలపట్నం అనేది ఉన్నది. గత 22 రోజులుగా కంటి మీద కొనుక్కు లేకుండా గ్రామస్తుల్ని ఒక శక్తి ఇబ్బంది పెడుతుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. రాత్రి పగల్లో నిద్ర లేకుండా వారు గడుపుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లోనే ఎక్కువగా ఈ వింత శక్తి గ్రామంలోకి చేరడం, ముఖ్యంగా నివాసాల్లోకి గోడలు దూకి రావడం, చెట్ల నుంచి దూకడం, ఇలాంటి సమస్య వరుసగా తలెత్తున్న పరిస్థితి. దీనిపై న్యూస్ 18 టీం కూడా రాత్రి ఆ ప్రాంతానికి చేరుకుంది. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా ప్రజలకు చూపించే ప్రయత్నం కూడా చేసింది. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా గ్రామంలో మనం చివరిగా జరిగిన సమస్యను ఒకసారి వివరించుకున్నట్లయితే, గ్రామ దేవత కాండ్రకోటకు సంబంధించి నూకాలమ్మ అంటే ఉమ్మడి జిల్లాలోని ఒక ప్రత్యేక పేరుంది అమ్మవారికి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఒక వింత శక్తి ప్రవేశించింది కాబట్టి పూజా కార్యక్రమాలు చేయండి, అభిషేకం చేయండి అనే అమ్మవారు చెప్పినట్లుగా గ్రామస్తులు పేర్కొన్నారు. అదేవిధంగా అమ్మవారికి ఒక రకమైన జలాభిషేకం సైతం గ్రామస్తులు నిర్వహించారు. మరి ఆ అమ్మవారికి సంబంధించిన విషయం చేయడం కారణంగానా లేక ఏమో తెలియదు, కానీ ఆ రోజు రాత్రి నుంచి కూడా గ్రామంలో ఈ సమస్య కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకా మరుసటి రోజు ఉదయం, ఏదైతే ఈరోజు తెల్లవారుజామున ఈ కాండ్రకోటకు దాదాపు 5 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో భూపాలపట్నంలో తెల్లవారుజామున 5 గంటలకు ఆ వ్యక్తి ఒక ఆటో డ్రైవర్కి కనిపించినట్లుగా ఆటో డ్రైవర్ పేర్కొంటున్నారు. ఏదైతే తొలుత కాండ్రకోట గ్రామంలో ప్రవేశించిన 22 రోజుల కిందట ఏ విధంగా ముగ్గు వేసి నిమ్మకాయలు పెట్టాడో అదేవిధంగా ముగ్గు వేసి ఆ ప్రాంతంలో సైతం నిమ్మకాయలు రహదారిపై కనిపిస్తున్నాయి. 5 గంటల ప్రాంతంలో ఆ ఊర్లో ఉన్న గ్రామస్తులను ఇతర రైల్వే స్టేషన్ తీసుకువెళ్లే ఆటో డ్రైవర్కు ఆ వ్యక్తి నల్లగా ఉండడం, తల విరగబోసుకుని వెళ్ళడాన్ని కూడా గమనించారు. అయితే ఈ గత రాత్రి అయితే కాండ్రకోటలో కానీ అదేవిధంగా భూపాలపట్నంలో కానీ ఎటువంటి అలజడి లేని పరిస్థితి నెలకొంది. ఏదైతే ముగ్గు వేసి ప్రారంభించాడు, ఇకపై భూపాలపట్నంలో ఇటు కాండ్రకోట లాంటి పరిస్థితులు రిపీట్ అవుతాయా లేక ఈ పద్ధతి ప్రస్తుతం ఈ సమస్య సద్దుమునిగిందా అన్నది చూడాలంటే 2 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా కాండ్రకోటలో ఉన్న పరిస్థితి అయితే గత రోజుగా, ఏదైతే గత 24 గంటలుగా పరిస్థితి సద్దుమునిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత అర్ధరాత్రి కూడా ఎటువంటి అలజడి లేదు, ప్రశాంతంగానే ఉన్న పరిస్థితి. అయితే ఆ ప్రాంతంలో ఒకవేళ భూపాలపట్నంలో ఇకపై ప్రారంభమవుతుందా లేక ఈ సమస్య తీరిందా అన్నది అయితే 2 రోజులు ఈ రాత్రికి తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా నిజంగా ఇటువంటి టెక్నాలజీ రోజుల్లో ఇలాంటివి ఉంటాయా అంటే దాదాపుగా ప్రజానికి ఇలాంటివన్నీ కూడా అలజడి ఎవరో వ్యక్తి సృష్టిస్తున్నారు, ఇలా పుకార్ల షికారులు చేస్తున్నాయి. అయితే గ్రామస్తులు మాత్రం ఖచ్చితంగా మేము చూసాం, మా చెట్టు పని నుంచి దూకాడు ఆ వ్యక్తి, ఈ విధంగా ఉన్నాడు, మాయమైపోతున్నాడు అని చెప్పడం ద్వారా మాత్రం మీడియా ప్రతినిధులు కావచ్చు, సాధారణ వ్యక్తులు కావచ్చు, ఖచ్చితంగా నమ్మి తీరాలి అనే విధంగా గ్రామస్తులు పేర్కొన్నారు. ఏదేమైనా గత కొన్ని రోజులుగా హల్చేస్తున్న ఈ వ్యక్తి కాండ్రకోటలో అయితే సమస్య తగ్గుముఖం పట్టింది ప్రస్తుతం అయితే చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇదే భూపాలపట్నం గ్రామం, ఈ విధంగా రోడ్డుపై ఆ బొమ్మ ఆ విధంగా గీసిన పరిస్థితి. మరి ఈరోజు రాత్రికి ఏం జరుగుతుంది భూపాలపట్నంలో, ఎక్కడైనా అలజడి సృష్టిస్తాడా లేక వాతావరణం ప్రశాంతం అయిందా చూడాలంటే ఖచ్చితంగా ఈరోజు రాత్రి వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కాండ్రకోటలో అయితే ప్రశాంతంగా ఉంది.